హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియో చూస్తున్న అందరికీ దసరా శుభాకాంక్షలు అండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే నేను మీకు గ్రామ మరియు వార్డు సచివాలయానికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. మరి ఇక్కడ మనకు ఒక అప్డేట్ అనేది కనిపిస్తుంది, ఎస్సీ ఎస్టీలకు అర్హత మార్కులు తగ్గింపు అని చెప్పేసి. అంతేకాకుండా బీసీ అండ్ జనరల్ అభ్యర్థులకు కూడా కనీస అర్హత మార్కులు తగ్గింపుపై ఈ నెల 15న స్పష్టత అని చెప్పేసి మనకి ఇక్కడ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పటిదాకా 1,4,854 మందికి కాల్ లెటర్స్ అందాయి. మరి వివరాలకు వెళ్తే, సచివాలయ ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ ఎస్టీలకు రాత పరీక్షల్లో కనీస అర్హత మార్కులను తగ్గించారు. ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన పోస్టులకు సరిపడా ఆయా కేటగిరీల అభ్యర్థులు రాత పరీక్షల్లో కనీస మార్కులు తెచ్చుకోలేని జిల్లాల్లో లేని పోస్టుల్లో మాత్రమే అర్హత మార్కులు తగ్గించి ఆ పోస్టులను భర్తీ చేయాలని ఇప్పటికే పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్లకు సూచించారు. ఈ నేపథ్యంలో ఎస్సీ ఎస్టీ కేటగిరీలో జిల్లాల్లో పోస్టులు పూర్తిగా భర్తీ కానీ వాటికి కనీస అర్హత మార్కులు తగ్గించి నియమించడానికి కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా ఎంపిక కమిటీలు చర్యలు చేపట్టాయి. సచివాలయ ఉద్యోగ రాత పరీక్షల్లో ఓసీలకు 60, బీసీలకు 52.5, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు 45 మార్కులను కనీస అర్హత మార్కుల నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ కనీస అర్హత మార్కులు తెచ్చుకున్న వారినే ఉద్యోగం పొందేందుకు అర్హులుగా పేర్కొంటూ డిఎస్సీలు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలుస్తున్నాయి. అయితే పలు జిల్లాల్లో వివిధ రకాల ఉద్యోగాల రాత పరీక్షల్లో కనీస అర్హత మార్కులు తెచ్చుకున్న వారు తగినంత మంది లేక ఖాళీలు మిగిలిపోయాయి. సో నిర్దేశిత అర్హత మార్కులు సాధించిన వారు లేక అని చెప్పేసి మనకి ఇక్కడ అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఇంకొకటి, మనకి నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా 1,26,728 సచివాలయ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లో ప్రకటించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 1 నుంచి 8 మధ్య పరీక్షలు జరిగాయి. జిల్లాలో పోస్టుల వారీగా, రిజర్వేషన్ల వారీగా భర్తీ చేయాల్సిన ఉద్యోగాలకు సరిపడ అర్హత సాధించిన వారు లేక శనివారం సాయంత్రం వరకు కేవలం 1,01,454 మంది అభ్యర్థులకు మాత్రమే డిఎస్సీలు కాల్ లెటర్లు పంపాయి. సో సచివాలయ ఉద్యోగాల నోటిఫికేషన్లోనే అవసరమైన జిల్లాల్లో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు కనీస అర్హత మార్కులు తగ్గిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లాల్లో పోస్టుల వారీగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు కేటాయించిన వాటికి కనీస అర్హత మార్కులను తగ్గించి సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరు కావాలని వారికి సమాచారం పంపుతున్నారు. ఈ పోస్టులను ఈ నెల 14 లోపు ముగించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. మరి ఇక్కడ చూడండి, ఈ ఎస్సీ ఎస్టీలకు ఆల్రెడీ మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మరి బీసీ అండ్ జనరల్ కేటగిరీ వాళ్లకు మనం కట్ ఆఫ్ తగ్గించాలంటే సీఎం గారి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఇంకొక అప్డేట్ ఇవ్వడం జరిగింది. పలు జిల్లాల్లో వివిధ రకాల ఉద్యోగాలు బీసీ జనరల్ కేటగిరీలో మిగిలిపోయినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే ఈ కేటగిరీల అభ్యర్థులకు రాత పరీక్షల్లో కనీస అర్హత మార్కులు తగ్గించాలంటే ముఖ్యమంత్రి స్థాయిలో లేదా రాష్ట్ర మంత్రివర్గం ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. 15 అక్టోబర్ జిల్లాల వారీగా జనరల్, బీసీ కేటగిరీలలో మిగిలిపోయే పోస్టుల వివరాలను ప్రభుత్వం ముందు ఉంచనున్నట్టు తెలిపారు. ఆ తర్వాత కట్ ఆఫ్ తగ్గింపుపై స్పష్టత ఉండొచ్చని అంటున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ నా చిన్న అప్డేట్. ఈ వీడియో యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే, ఆల్రెడీ ఎస్సీ ఎస్టీలకు నిర్ణీత ప్రదేశంలో ఎవరికైతే ఏ జిల్లాలైతే మనకి ఈ యొక్క పోస్టులు ఖాళీగా ఉన్నాయో వాళ్ళకి అర్హత, ఈ మార్కుల అర్హత అయితే తగ్గించడం జరిగింది. మరి ఏ జిల్లాల్లో ఏ పోస్టుల్లో అయితే మనకి బీసీ అండ్ జనరల్ అభ్యర్థులకు కట్ ఆఫ్ మార్క్స్ తగ్గించవలసి వస్తుందో ఆ యొక్క డెసిజన్ ఈ నెల 15 తర్వాత స్పష్టత తెలియజేస్తానని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఇవాళ వరకు మనకి కేవలం 1,04,854 మందికి మాత్రమే కాల్ లెటర్స్ అందాయి. సో మనకి ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చిన ప్రకారం 1,26,728 ఉద్యోగాలు అనమాట. సో దాదాపు మనం చూసారంటే కనుక 25,000 ఉద్యోగాలు మనకి ఇక్కడ వ్యత్యాసం కనిపిస్తుంది. ఈ 25,000 ఉద్యోగాల భర్తీకాను ఈ యొక్క కట్ ఆఫ్ మార్క్స్ అనేది తగ్గిస్తున్నారని చెప్పేసి ఒక తాజా సమాచారం. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ నా చిన్న అప్డేట్. ఈ వీడియో చాలామందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. దీని ద్వారా చాలామందికి ఈ విషయం అనేది తెలుస్తుంది. సో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వివరాల కోసం వెంటనే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.